రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులను ఆశా వర్కర్లు గ్ను ఘనంగా సత్కరించిన ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా ప్రజల శ్రేయస్సు కోసం ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఆశా వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా వారి సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు స్థానిక నేతలు కాణాపురం లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రాచర్ల గొల్లపల్లి గ్రామ సర్పంచు పాసెం సరోజారెడ్డి, ఎంపీటీసీ లేగల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచు పెంజర్ల దేవయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కాణాపురం లక్ష్మణ్, అందే శామ్యులు, చంద్రం సతీష్, చంద్రయ్య వార్డు సభ్యులు దాసరి గణేష్, దేవయ్య నర్సిరెడ్డి, మహేష్ సంగీత, సత్యరెడ్డి తదితరులు ఉన్నారు. చంద్రం ఈరోజు ఈ కరోనా కారణంగా గుల్లపల్లి గ్రామ పంచాయతీ పలక వర్గము హాజరవడం జరిగినది. దీనికి ముఖ్య విషయం ఏమనగా మన ఎంఆర్పి మండల నాయకులు మరియు జిల్లా నాయకులు మందికృష్ణ మాదిగ వారు సూచన మేరకు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ గారు వచ్చి మన పరిశుద్ధ కార్మికులకు సన్మానించడం జరిగినది. దీనికి ముఖ్య ఉద్దేశం వీళ్ళు కష్టాన్ని చూసి వాళ్ళు ధనవంతు సహాయంగా మళ్ళీ గ్రామ శాఖ మరియు జిల్లా మరియు మందికృష్ణ నాయక్ గారికి మా యొక్క గ్రామ పంచాయతీ పలకరు నిర్వహణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుల్లపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధ కార్మికులకు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు వారిని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఎందుకంటే మన గ్రామం బాగుండాలంటే పరిశుద్ధ కార్మికులే ముఖ్యం కాబట్టి వారి యొక్క సేవలు గుర్తించేసి అన్నగారి పిలుపు మేరకు మేము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఊరు బాగుంటేనే రాష్ట్రము, రాష్ట్రం బాగుంటేనే దేశము, కాబట్టి ముందు ఊరు నుండే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నగారి పిలుపు. కావున ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఈ గొల్లపల్లినే స్టార్ట్ అయింది అనుకుంటా నా ఉద్దేశం అయితే ఈ ప్రోగ్రాము. దీనికి మేము చాలా గర్విస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున జయభీములు తెలుపుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అన్నగారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పరిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వారందరినీ కూడా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు గుర్తించి వారికి